హాయ్ ఫ్రెండ్స్, యమరీలు లాంటి సినిమాలు చూసేందుకు చాలా సరదాగా ఉంటాయి. నిజంగానే అలాంటి లోకాలుంటాయా మరి? మనిషి మళ్ళీ తన పూర్వజన్మకు సంబంధించిన విషయాల్ని గుర్తుపెట్టుకుంటాడా? మన తెలుగు సినిమాలు చూపించినట్టు హిమక్రిములంటూ హాస్యం పండించే యమధర్మరాజుగారు భూమి మీద సంచరిస్తారా? ఇవి సినిమాలకే పరిమితమా? ఎక్కడైనా ఎప్పుడైనా కొత్త లోకాల మనుషుల్ని ఈ ప్రపంచంలో ఎవరైనా చూశారా? అలాంటి వార్తలు విన్నారా? అయితే ఈరోజు అలాంటి విశేషాలతో ఈ వీడియో రూపొందించాం. అందుకని ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. కాలగమనంలో పయనించడం శాస్త్రవేత్తలకే కాదు, సామాన్య జనానికి కూడా సమస్యలు సృష్టించే విషయమే. ఒక మనిషి భూతకాలంలోకి వెళ్లడం అనేది ఎంతవరకు సాధ్యం? వినడానికే ఇంత ఆసక్తికరంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్పే మాట ఏంటంటే, అలాంటి ప్రయోగాలు సినిమాలో మాత్రమే చేయాలి. సినిమాల సంగతి పక్కకు పెడదాం. నిజంగా టైం ట్రావెల్ సాధ్యమేనా? అయినా సరే, మేము టైం ట్రావెల్ చేసామని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల గురించిన ప్రస్తావన చేయాల్సి వచ్చినప్పుడు రెండు రకాల వ్యక్తుల గురించి చెప్పాల్సి ఉంటుంది. అందులో మొదటి రకం వ్యక్తులు ఈ వీడియోలన్నీ ఫేక్ అని తేల్చేస్తారు. రెండో రకం వ్యక్తులు ఇవి వాస్తవమని నమ్మి మరింతగా ఆ వార్తల గురించి అన్వేషణ చేసేందుకు సిద్ధమవుతారు. మరి మీరు ఏ కోవలకు చెందుతారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. 2006 గురించి మాట్లాడుకుంటే, ఆ సమయంలో సరగి పోనో మొరాంకో అనే నవ యువకుడు ఉండేవాడు. అతను ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఆకాశంలో ఒక వస్తువు తిరగడం చూశాడు. అతని వయసు 25 సంవత్సరాలు ఉంటుంది. అతని రూపురేఖలు, వస్త్రధారణ చూస్తే ఈ కాలం వ్యక్తిలాగా అనిపించలేదు. అతని బట్టలు చూస్తే 100 ఏళ్ల క్రితం నాటివి వేసుకున్నట్టుగా అనిపించింది. ఆ బట్టలు వేసుకుని ఆ వ్యక్తి పిచ్చోడ్లాగా ఆ నగరంలో తిరుగుతూ ఉన్నాడు. అతన్ని నగరవాసులందరూ గమనించడం మొదలుపెట్టారు. అతనితో పాటు అతని చేతిలో ఉన్న కెమెరా కూడా విచిత్రంగానే కనిపించింది. ఆ కెమెరా చూడగానే చరిత్రలో ఎప్పుడో చూసినట్టుగా అనిపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతని చేతుల్లో ఉన్న కెమెరా ఇప్పుడు కూడా పనిచేస్తోంది. కానీ నగరంలోని జనాన్ని చూసి ఆ వ్యక్తి చాలా గందరగోళంగా ఫీల్ అయ్యాడు. అతను దారి తప్పాడు. అప్పుడే గస్తీ తిరుగుతున్న పోలీస్ అతన్ని గమనించారు. అతన్ని చూసి ఆ వ్యక్తి డ్రామా కంపెనీలో పనిచేస్తాడేమో అనుకున్నారు. పోలీస్ అతని దగ్గరికి వెళ్లేలోపే అతనే పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. కాగితం మీద ఉన్న అడ్రస్ గురించి వివరాలు అడిగాడు. ఆ అడ్రస్ చూసి పోలీసులు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ కాగితంలో ఉన్న అడ్రస్ 10 దశాబ్దాల క్రితమే ఆ నగరం నుండి దూరమైంది. పోలీస్ అడిగిన వెంటనే ఆ వ్యక్తి తన ఐడి కార్డు కూడా చూపించాడు. ఆ కార్డు చూసి పోలీసుల కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకంటే ఆ కార్డు చాలా 10 సంవత్సరాల క్రితమే ఎక్స్పైర్ అయిపోయింది. ఆ ఐడి ప్రకారం అతని పేరు సరిగి పునామ్ మొరాంకో. ఇతను 1932 జన్మించాడు. ఈ లెక్క ప్రకారం అతని వయసు ఎంతుంటుందో మీరే అంచనా వేసుకోండి. కానీ అతన్ని చూస్తే మాత్రం అంత పెద్ద వ్యక్తిలా కనిపించలేదు. పోలీస్ అతనికి సహకరించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే అతన్ని ఒక మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఒక వ్యక్తి బయట దేశం నుంచి వచ్చాడేమోనని, ఇక్కడికొచ్చి నాటకాలు వేస్తున్నాడేమోనని పోలీసు అనుమానం. ఆ తర్వాత డాక్టర్లు కూడా అతన్ని పరీక్షించారు. తన తప్పు ఒప్పుకుంటాడని అనుకున్నారు. కానీ అతను పదే పదే తను 1932 పుట్టానని చెప్పాడు. అతనికి కీవ్ నగరంలోకి ఎలా వచ్చాడో కూడా తెలియట్లేదు. అతన్ని పరీక్షించిన డాక్టర్కి ఫోటోగ్రఫీ అంటే చాలా అభిరుచి ఉండేది. వెంటనే సరిగి చేతిలో ఉన్న కెమెరాని గుర్తుపట్టాడు. యాషిక్ ఫ్లెక్స్ కంపెనీ కెమెరా అది. జపాన్ దేశంలోని ప్రముఖ పోర్టబుల్ కెమెరాగా దీనికి గుర్తింపు ఉంది. నిజంగానే ఈ కెమెరా చాలా ప్రత్యేకమైన అరుదైంది కూడా. ఇంత ఖరీదైన కెమెరాతో ఏ పిచ్చి వ్యక్తి కూడా ఇలా రోడ్ల మీద తిరగడు. డాక్టర్లు ఎన్నిసార్లు అడిగినా కూడా తాను కీవ్లోనే పుట్టానని చెప్పాడు. అతని వయసు ఇప్పుడు 25 సంవత్సరాలు మాత్రమే. తన కెమెరాతో మంచి మంచి ఫోటోలు తీయాలని ఇంటి బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఆకాశంలో ఒక వింతైన ఆకారం విహరించడం కనిపించింది. పరీక్షగా చూస్తే ఆ వస్తువు ఒక బెల్ ఆకారంలో ఉంది. చీకటి పడగానే సీన్ మారిపోయింది. అతను తన ఇంటికి దారిని, పాత కీవ్ నగర రూపురేఖల్ని డాక్టర్ ముందు ప్రస్తావించాడు. తన నగరంలో ఇప్పుడు చూస్తున్న వాహనాలు, భవంతులు లేవని చెప్పాడు. అందుకే వీటిని చూడగానే అతను చాలా గందరగోళంగా ఫీల్ అయ్యాడు. డాక్టర్ అతని మాటలు విని చాలా ఆశ్చర్యపోయాడు. ఈ వ్యక్తి మానసిక రోగని నిర్ధారించుకున్నాడు. అదే సమయంలో ఆ వ్యక్తి చేతిలోని కెమెరా తీసుకుని ఆ ఫోటోల్లో ఏముందో తెలుసుకునేందుకు వాటిని డెవలప్ చేశాడు. ఆ ఫోటోలు బయటికి రాగానే అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందులో ఉన్న ఫోటోలు నిజంగానే అతను చెప్పిన కాలానికి సంబంధించినవి. ఆ ఫోటోల్లో సరిగి కూడా ఉన్నాడు. అతని కుటుంబం కూడా ఉంది. ఆ ఫోటోల్లో ఏ బట్టలున్నాయో సరిగి ఒంటి మీద ఈరోజు కూడా అవే బట్టలున్నాయి. అతని కెమెరాలో కీవ్ నగరానికి సంబంధించిన చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇంతవరకు ఆ ఫొటోస్ని ఎవరూ ఎక్కడా చూడలేదు. ఈ రహస్యం ఇక్కడితో అయిపోలేదు.
డాక్టర్లు ఈ ఫోటోలను పరిశీలనగా చూస్తున్నప్పుడు ఒక ఫోటోలో ఒక వింత విషయం కనిపించింది. అందులో ఒక వస్తువు ఆకారంలో ఎగురుతూ కనిపించింది. ఆ వస్తువు గురించే సరిగి ఇప్పుడు చెప్తున్నాడని డాక్టర్లకి అర్థమైంది. అదే రోజు సాయంత్రం సరిగిని ఒక గదిలో బంధించారు. ఈలోపు డాక్టర్లు సరిగిని ఏం చెయ్యాలా అని ఆలోచించారు. సరిగిని బంధించిన గది చాలా పెద్దది, పకడ్బందీగాను ఉంది. ఏ రోగి కూడా హాస్పిటల్ దాటి బయటకు వెళ్లకుండా ఏర్పాటు చేశారు. ఈ గదిలోంచి బయటకు వెళ్లటం ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ మధ్యరాత్రి సరిగి అకస్మాత్తుగా మాయమైపోయాడు. ఆ ఫోటోలు తప్ప ఎలాంటి ఆధారం లేకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తిరిగి ఎప్పుడూ కీవ్ నగరంలో ఆ వ్యక్తిని ఎవ్వరూ చూడలేదు. ఈ కేసు పై స్థాయి దాకా తీసుకెళ్లి విచారణ చేసినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1960 గురించి మాట్లాడుకుంటే, ఆ సమయంలో సరిగి పొరమనెంకో అనే వ్యక్తి తప్పిపోయినట్టు కీవ్ నగరంలోని ఒక పోలీస్ స్టేషన్లో రికార్డైంది. ఆ తర్వాత కూడా ఆ వ్యక్తి పోలీస్కు దొరకలేదు. 1984 ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ పేరుతో అమెరికాలో ఒక చిత్రం విడుదల చేశారు. ఈ యాక్షన్ సినిమాలో ఆడియన్స్కి అనేక విషయాలు చూసే అవకాశం కలిగింది. 2వ ప్రపంచ యుద్ధ సన్నివేశాలు, అమెరికా ఒక ప్రాజెక్టు విషయంలో పనిచేస్తున్న విషయాలు ఈ చిత్రంలో ఉన్నాయి. అమెరికా సూపర్ పవర్స్ని ప్రపంచ యుద్ధంలో వాడాలని చూసింది. ఇందుకోసం నావీ ఒక కొత్త టెక్నాలజీని రూపొందించింది. శత్రువులకు తమ దేశ రాడార్ కనిపిస్తుంది, కానీ అది ఆ వాస్తవ ప్రాంతంలో ఉండదు. క్షణకాలంలోనే ఆ విమానం అక్కడి నుంచి మాయమైపోతుంది, తనకు తోచిన చోటకి చేరుకుంటుంది. ఈ విషయం గురించి విని అమెరికా పౌరులు ఆశ్చర్యపోయారు. ఈ ప్రాజెక్టు యుద్ధంలా కాకుండా ఇంద్రజాల ప్రదర్శనలాగా అనిపించింది. ఈ ప్రాజెక్టు అలా తిరిగినప్పుడు అందులో ఉన్న వ్యక్తులు ఒక కొత్త అనుభూతికి లోనయ్యారు. కొద్దిమంది ఈ వేగవంతమైన ప్రయాణంలో మాయం కూడా అయ్యారు. కొద్దిమంది ఈ విమానంలోనే ఇరుక్కుపోయారు. ఆల్ఫ్రెడ్ బిలాక్ ఈ చిత్రం చూసి చాలా ఆకర్షితుడయ్యాడు. ఈ సినిమాలో చూపించిన విషయాల మీద పరిశీలన చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత ఈ వ్యక్తి మెదడులో అనేక పాత విషయాలు గుర్తుకు రావటం మొదలైంది. అతను ఆ విషయాల గురించి ఆలోచిస్తూ చాలా గందరగోళంలో ఉండేవాడు. డాక్టర్ల సాయం కూడా తీసుకోవాలనుకున్నాడు. అతను డాక్టర్లకు తన మదిలో నిరంతరం పాత విషయాలు, పూర్వజన్మకు సంబంధించిన విషయాలే తిరుగుతున్నాయని చెప్పేవాడు. తనకి పూర్వజన్మ లేకపోయినా అలా ఉన్నాననే భ్రమలో ఉండేవాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అసలు విషయాలు గ్రహించాడు. తన పాత పేరు ఎడ్వర్డ్ కెమెరాన్ అని అర్థమైంది. ఫిలడెల్ఫియాలోని వాయుసేనా టీంలో అతి ముఖ్యమైన భాగస్వామిగా ఉండేవాడు. ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అతను టైం ట్రావెల్ చేశాడు. అది అతనికి మరో జన్మ లాంటి అనుభూతిని కలిగించింది. ఆ సమయంలోనే అనేక సూపర్ న్యాచురల్ పవర్స్ని అనుభూతి చెందాడు. మనుషులు మాయమైపోతారని తెలియగానే ఆ విమానంలోంచి అతను బయటికి దూకేశాడు. నీళ్లలో పడి చావు బతుకుల మధ్య ఒక హాస్పిటల్లో చేరాడు. ఆ రాత్రి అతను తన పాతకాలంలో ఉన్నాడు. ఉదయం లేచేసరికి కొత్త కాలంలోకి వచ్చేశాడు. తనని ప్రభుత్వం అనేకసార్లు టైం ట్రావెలింగ్ సాహసాలకు పంపిందని చెప్పాడు. చివరిలో ఇతని ఆత్మని ఆల్ఫ్రెడ్ బిలాయిక్ అనే వ్యక్తిలోకి చూపించారు. ఈ వార్త ఒక ఊపు ఊపింది. ఇవన్నీ వినడానికి నమ్మశక్యంగా ఉండవు, అలాగే లాజిక్స్ కూడా ఉండవు. కానీ ఎన్నో మిస్టీరియస్ థింగ్స్ ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. సరైన సమయం వచ్చే వరకు వీటి మీద మనం వ్యాఖ్యానించలేం. మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.